కార్పొరేట్ కంపెనీలలో పెద్ద పెద్ద కార్లలోళ్ళు లోపలికి బాజాబ్తో వస్తుంటే తెలంగాణ బిడ్డలు తెలంగాణ కోసం త్యాగం చేసిన వాళ్ళు రోడ్డు పక్కన ఆ పక్కన దోషులాగా నిలబడి అర్ధాకలితోని చూస్తుంటే పెద్ద పెద్ద ఎంపాల కార్లలో మీ దాంట్లోకి లోపలికి వచ్చి పోతూ ఉంటే వాళ్ళకేమో రాజస్వాగతం పలుకుతూ వీళ్ళని మాత్రం హీనంగా చూసిన రోజులు పోయి అక్కడుండే 15 ఫీట్ల ముళ్ళ కంచెల్ని 7 తారీఖు నాడే బద్దలు కొట్టినము. మా మిత్రుడు 9 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తా అని ముందుకు జరుపుకున్నాడు, 7 తారీఖు నాడే ప్రమాణ స్వీకారం చేసిండని చెప్పిండు. అవును, 9 బదులు 7 నాడే చేసిన. ఎందుకనంటే మాకందరికి ఆతృత ఉండే, ఈ ముళ్ళ కంచెల్ని అర్జెంటుగా బద్దలు కొట్టాలి, ఆ గేట్లు బద్దలు కొట్టి తెలంగాణ బిడ్డలు ప్రగతి భవన్ పేరు మీద గడిని నిర్మించుకొని దుర్మార్గమైన పాలన అందిస్తున్న ఆనవాళ్లను నేలమట్టం చేయాలన్న ఆలోచనతోని 9 తారీఖు అనుకున్న ప్రమాణ స్వీకారాన్ని 7 తారీఖు నాడు ఏ నిమిషంలో మేము ప్రమాణ స్వీకారం మొదలు పెట్టినామో ఆ నిమిషంలోనే ఆడ గేట్లు బద్దలు కొట్టి తెలంగాణ ప్రజలకు ప్రవేశం కల్పించినాం. ఆ ఆనందం చూస్తే శ్రీలంకలో రాజపక్షే రాజ సౌధం మీద శ్రీలంక ప్రజలు ఏ రకంగా ఆ రోజు ప్రవర్తించినరో ఇక్కడ కూడా అదే విధంగా తెలంగాణ ప్రజలు అక్కడికి వచ్చారు అధ్యక్ష. ఇది కళ్ళ ముందు జరిగిన చరిత్ర. అందుకే 9 తారీఖు బదులు 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేపట్టిన అధ్యక్ష. ఈ ముళ్ళ కంచెల్ని బద్దలు కొట్టడానికే ఆ గేట్లు బార్లా తెరిచి మా తెలంగాణ బిడ్డలు అందులోకి రావడానికి, ఎందుకంటే వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి కట్టిన పన్నులతో కట్టిన సౌదాలు అవి. అవి మీకు శ్వేత సౌదాలేమో కానీ మీరు ఏ సౌదాలు అని మీరు అనుకుంటున్నారో మాకు తెలియదు. కానీ మా ప్రజలకు అక్కడి నుంచి మంచి పరిపాలన అందించాలన్న ఆలోచన మాది. అందుకే మేము దానికి జ్యోతిరావు పూలే పేరు పెట్టినాం అధ్యక్ష. బలహీన వర్గాలకు ఆరాధ్య దైవమన సామాజిక న్యాయానికి ప్రతీకైన జ్యోతిరావు పూలే పేరు దానికి పెట్టి అక్కడి నుంచి మంచి పరిపాలన అందించాలన్న ఆలోచన చేస్తున్నాం. కనీసం వాళ్ళనైనా ఆ నిర్ణయానైనా మీరు అభినందిస్తారేమో అనుకున్నాం, కానీ ఎందుకో మరి మీకు మనసు రాలే. అదేవిధంగా అధ్యక్ష, అదే ఇక పాపం వాళ్ళ ఏంటంటే వాళ్ళకి ఆదర్శ దైవము వాళ్ళ కులదైవము కిరణ్ కుమార్ రెడ్డి గారే ఉన్నట్టున్నారు. ఎందుకంటే వాళ్ళకంటే ముందు కిరణ్ కుమార్ రెడ్డి గారే ఉండే, వారి వారసత్వం వీరు పుణికిపుచ్చుకున్నట్టున్నారు. ఏదున్నా గత ప్రభుత్వం వేసిందంటే గత ప్రభుత్వం ఎవరు అధ్యక్ష? కిరణ్ కుమార్ రెడ్డి కదా. ఆ కిరణ్ కుమార్ రెడ్డి ఎవరు అధ్యక్ష? వాళ్ళకి ఆదర్శ రాముడా? ఇట్లున్నది వాళ్ళ అవగాహన. ఏం చేస్తాం, మేనేజ్మెంట్ కోటాలు వస్తే ప్రాబ్లమ్స్ ఉంటాయి అధ్యక్ష. చదువుకుంటే కొంచెం మెరిట్ ఉంటే ఈ సమస్యలు ఉండవు. కొంచెం అవగాహన కల్పించుకోవాలి అధ్యక్ష. గుంటూరులో చదువుకున్న వాసనలు ఇంకా పోయినట్లేవు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇట్లా తెలంగాణ చరిత్ర మసకబారిపోతే సానబట్టి వెలికి తీసి మట్టిలో మాణిక్యాలను బయటికి తేవాలన్న ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తుంది. అందుకే ఈరోజు మేము ఈ విధానాలను అన్నిటిని కూడా ఒక బాధ్యతాయుతంగా ఒక యజ్ఞంగా మేము ముందుకు తీసుకెళ్తున్నాం అధ్యక్ష. వారు ఏ సూచన అయినా చేయొచ్చు, నేను ఓపెన్గా స్వాగతం పలికిన ఎవరైనా రావచ్చని. పాపం కొంతమంది ఎమ్మెల్యేలు సాంప్రదాయబద్ధంగా ముఖ్యమంత్రి గారిని కలిసి వాళ్ళ నియోజకవర్గాల సమస్యలని చెప్పుకుందామని వచ్చిండ్రు అధ్యక్ష. ముఖ్యమంత్రిగా నా బాధ్యత ఏంది అధ్యక్ష? నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని, 119 మంది శాసనసభ్యులు, 40 మంది శాసనమండలి సభ్యులు, అదేవిధంగా 17 మంది లోక్సభ సభ్యులు, 7 మంది రాజ్యసభ సభ్యులు, మిగతా జిల్లా పరిషత్ చైర్మన్లు, మేయర్లు, మిగతా వాళ్ళందరూ కూడా ఉంటారు అధ్యక్ష. ముఖ్యంగా ఈ సభలో ఉన్న సభ్యులు ఎవరు వచ్చినా కలవాలనుకున్నప్పుడు వాళ్ళకి సమయం ఇచ్చి వాళ్ళు తీసుకొచ్చిన అంశాలను పరిగణలోకి తీసుకొని చేయగలిగింది ఏదని ఉంటే చేయాలనేది నా ఆలోచన అధ్యక్ష. సొంత మనుషులను కూడా నమ్మకుండా వాళ్ళని అనుమానించినట్టు, వాళ్ళను అవమానించినట్టు, వాళ్ళని ప్రశ్నించినట్టు, నిలదీసినట్టు పత్రికలలో వార్తలు వస్తున్నాయి అధ్యక్ష. పాపం వాళ్ళు పత్రికా సమావేశాన్ని పెట్టుకొని వివరణ ఇచ్చుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అట్లా అనుమానించకండి, మేము మీలాక కాదు, మేము మీలాక బురద జల్లము. గౌరవపూర్వకంగా మర్యాదపూర్వకంగా సమస్యలను తీసుకొని
వినతి పత్రాలు తీసుకొచ్చే శాసనసభ్యులు ఎవరైనా మా ప్రభుత్వం కలుస్తుంది, వాళ్ళు చెప్పేది వింటుంది, మా ప్రభుత్వము అంత మీలాగా వ్యవహరించదు, మేము మీలాగా కాదు, అది మీరు అడిగేదాన్ని బట్టి ఉంటుంది. మీలాంటోడు వస్తే చార్మినార్ రాసేమన్నాడు అనుకో, ఆ చార్మినార్ రాసేయాలంటే గతంలో ఇట్లాంటివి జరిగి ఉండొచ్చు, ఇప్పుడు అట్లా జరగవు. ఇప్పుడు మంచి ఏదని ఉంటే ప్రజలకు ఉంటే తప్పకుండా చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష, అసదుద్దీన్ ఓవైసీ గారు ఈ బిల్డింగ్ పినలైజేషన్ బీపీఎస్ స్కీమ్ గురించి మాట్లాడడం జరిగింది. హైకోర్టులో స్టే ఉంది, సుప్రీంకోర్టులో ఉన్న ఇతర రాష్ట్రాలు ర్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ కింద ఏమున్నాడో పెట్టడం వల్ల అది ఆగింది. డెఫినెట్గా అడ్వకేట్ జనరల్తో మాట్లాడి ఈ విషయాలను అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని తప్పకుండా వాటిని కూడా పరిష్కరిస్తాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, పెన్షన్ గురించి, ఓల్డేజ్ పెన్షన్స్ గురించి కూడా పడట్లేదు అంటున్నారు అధ్యక్ష. అసలు 2 నెలల ఆలస్యంగా గత ప్రభుత్వంలో చాలాసార్లు ఇచ్చారు అధ్యక్ష. ఈసారి ఇప్పటికే 80% ఓల్డేజ్ పెన్షన్స్ ఇవ్వడం జరిగింది, మిగతా 20% కూడా ఈ నెల 15 లోపల ఆ పెద్ద మనుషులకు వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి వాళ్ళ ఖాతాలో పెన్షన్ నిధులు వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. తప్పకుండా 80% వేసినాం, మేము మీలా కబద్ధాలు చెప్పం, మేము అందుకే చెప్తున్నా అన్నీ వేసినాం నాయన. 20% ఈ మంత్ పెండింగ్ ఉన్నది, అందుకే చెప్తున్నా. నేను పూర్తిగా అధికారిక సమాచారం తీసుకొనే ఇక్కడ నుంచి నేను మాట్లాడుతున్నా, గతంలో జరిగినట్టుగా ఇప్పుడు జరగదు, అట్లాంటి వాటికి తావు ఉండదు, వాటిని సమూలంగా గతపు ఆనవాళ్ళను అన్నిటినీ సమూలంగా మొత్తం మార్పు చేసే బాధ్యత మాది అధ్యక్ష. ఏం చింత చేయకండి, మీ ఒక్క ఆనవాళ్ళు కూడా ఎక్కడ కనిపించదు, నాది జిమ్మెదారి మీ ఆనవాళ్ళు లేకుండా చేసే బాధ్యత నాది అని చెప్పి నేను మీకు అందరు తెలియజేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, పదే పదే మనోళ్ళు కాళోజీ కవిత్వం గురించి, కాళోజీ గొప్పతనం గురించి చెప్తారు అధ్యక్ష. వారు పల్లరాజేశ్వరరెడ్డి గారు వరంగల్ నల్గొండ ఖమ్మం 3 ప్రాంతాల నుంచి శాసనమండలి సభ్యుడిగా 2 సార్లు ఎన్నికయ్యారు నాకు తెలిసినంత వరకు. వారు ఆ ప్రాంతం వారికి తెలుసు, వారి సొంత ప్రాంతం వరంగల్ అనుకుంటున్నా. కాళోజీ కళాక్షేత్రం వరంగల్లో మొదలుపెట్టి 9.5 సంవత్సరాలు అయిందో మరి ఎన్ని ఏళ్ళు అయిందో, 9.5 ఏళ్ళు వాళ్ళ అధికారంలో, ఇంతవరకు పూర్తి కాలేదు అధ్యక్ష. ఏ కాళోజీ కవిత్వం గురించి గొప్పగా చెప్పి, కాళోజీ గురించి గొప్పగా మాట్లాడుతున్నా వాళ్ళు ఈ ప్రస్తావన తెచ్చిన పల్లా రాజేశ్వరరెడ్డి గారు, నేను మీకు గుర్తు చేయదలుచుకున్నా, కాళోజీ కళాక్షేత్రం వరంగల్లో మొదలుపెట్టినప్పుడు ఈ రోజుకు అక్కడ మొండి గోడలతో నిలబడ్డది, ఈ కళాక్షేత్రాన్ని కూడా పూర్తి చేసి కాళోజీ గారి గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. 9 నెలల్లో ప్రగతి భవన్ పట్టుకోగలుగుతారు మీరు ఉండడానికి రాజసౌధం. అదేవిధంగా ఎంతమంది అడ్డం పడ్డా మీ వాస్తు సరిగ్గా లేదనో, మీ దశ దిశ మార్చుకోవడానికో సచివాలయాన్ని ఆగమేఘాల మీద పూర్తి చేసుకున్నారు, పూర్తి చేసినారు, బాగానే ఉంది. కాళోజీ కళాక్షేత్రం ఎందుకు పూర్తి చేయలేదని ప్రజలు అడుగుతున్నారు. మా కాకపోయినా ప్రజలకు సమాధానం చెప్పండి, ఇది ఈ తెలంగాణ సంపద కాదా కాళోజీ కళాక్షేత్రము, ఈ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కాదా కాళోజీ కళాక్షేత్రాన్ని కూడా 9.5 సంవత్సరాలు సమయం ఇచ్చిన పూర్తి చేయలేని ప్రతిపక్షం మమ్మల్ని, మీరు అది చేయలేదు, మీరు ఇది చేయలేదు, మీరు చెప్పిందంత ఏమైంది అని ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష. మాట్లాడే ముందు ఒక్కసారి జీడిగింజను అడిగినంట, ఏంది నీ సంగతి అని. నాకేడి సిగ్గు, నేను మొత్తం నల్లగానే ఉన్నా కదా, ఏ పక్క చూసినా అని అన్నదంట. గట్లనే ఉంది, మీరు చేసే వ్యవహారం అంతా